వెల్కమ్ టు టీఆర్ఎస్ టీవీ నేను నిరచ రామక్కపేట గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలుపించాలని బీజేపీ నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు। సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో బీజేపీ పార్టీ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ గ్రామ కార్యకర్తలతో కలిసి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపుకై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు। తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుట కొరకు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు। తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే కేవలం టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు తెచ్చుకున్నారన్నారు। ఎన్నికల్లో హామీలు తెలంగాణ వస్తే ఒక దళితుడికి ముఖ్యమంత్రి చేస్తాను అన్నారు। తెలంగాణ ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు। దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు। నిరుద్యోగుల భృతి కల్పిస్తామన్నారు। ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు। ఒకసారి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక రఘునందన్ రావును ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి అని మాయమాటలు చెప్పే కేసీఆర్ కు దుబ్బాక నుండే ఓటమి జరగాలని పేద ప్రజల కష్టాలు, కన్నీళ్లకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు। ఒక్కసారి అవకాశం ఇచ్చి బీజేపీకి ఓటు వేయమని కోరారు। బూత్ అధ్యక్షుడు కుమ్మరి నవీన్, మిద్దె నర్సింహులు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది। బీజేపీ కార్యకర్తలను పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది। బీజేపీ కార్యకర్తలు లేరని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి। బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త 100 మందితోటి సమానంగా పనిచేస్తున్నారు। కార్యకర్తలు రఘన్నను ఈసారి ఎట్టి పరిస్థితులు మనం గెలిపించుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీకి పంపిద్దామని భారీ మెజార్టీతోటి గెలిపేయాలని కోరుకుంటున్నాము। జై రఘన్న, జై రఘన్న। ఏం చేసిన అభివృద్ధి ఏమి లేదు। 15-18 ఏళ్ళ నుంచి చేస్తున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు గ్రామాల అభివృద్ధి లేదు। ఏ గ్రామాల అభివృద్ధి లేదు। అభివృద్ధి చేసినామని గొప్పలు చెప్పుకోండి తప్ప చేసింది ఏం లేదు। ఎక్కడ విలేజ్లు అక్కడనే ఉన్నాయి। ఒకసారి మార్పు కోరుకోవాలని దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి గారు చనిపోయినందుకు దురదృష్టకరం 30 ఎన్నికలు వచ్చినాయి। ఈసారి ఒక్కసారి అవకాశం ఇచ్చి చదువుకున్న నాయకుడు రఘునందన్ రావు గారు ఒక మంచి లీడరు। మనకు కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీలో మాట్లాడి కాన్స్టిట్యున్సీకి తెచ్చే నిధులు తేగలుగుతాడు, పని చేయగలుగుతాడు, అన్ని రకాలుగా ప్రశ్నించే గొంతు। మార్పు కోరుకోవాలని, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని మా గ్రామ ప్రజలను కోరుతున్నాను। బీజేపీ ఊగుర్తు కోటేసి కార్యకర్తలందరూ, గ్రామ ప్రజలందరూ రఘన్నను ఒకసారి ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాను। నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్। హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్। మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును। స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం। అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్। మా అడ్రస్ నాగారమ్ టు కీసరా మెయిన్ రోడ్, రామపల్లి ఎక్స్ రోడ్। కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583।